वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेष भद्रेषु नित्यं भागवत सेवय भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके नमः विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्ण। प्रभुपाद యొక్క दया गुरु महाराज యొక్క कृपा लेकुंटुंटे श्रीमद् भागवतम असलु పట్టుకోవడమే చాలా చాలా కష్టం అండ్ దాని మీద చెప్పడం అనేది ఇంకా కష్టం ఒక ఏవి అసలు ఒక శ్లోక గాని దాన్ని పఠనం చేయడం గాని అర్థం చేసుకోవడం గాని మళ్ళీ తిరిగి చెప్పడం అనేది చాలా చాలా కష్టం అమలైన స్త్రీలు ఇంకా ఇంకా కష్టం అన్నమాట శారీరకంగానే కాదు మానసికంగా కూడా స్త్రీలు చాలా అబలలు అన్నమాట సో అలాంటిది మనందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చారు శ్రీల ప్రభుపాదు ఇంత చక్కగా ఆయన శ్రీమద్ భాగవతాన్ని రచించి పాపర్ట్స్ అన్ని మనకి చాలా అందించారు వివరంగా సో ఈరోజు మనం 3వ అధ్యాయం 2 అధ్యాయాలు చూసాము 3వ అధ్యాయం పేరు మాతో ఒకసారి స్క్రోల్ కిందకి చేయండి అధ్యాయం పేరు చదువు కరెక్ట్ గా చదువు విశుద్ధ భక్తియుక్త సేవ హృదయ పరివర్తనము సో అసలు భక్తి మార్గం భక్తి అనేది హృదయాన్ని పరివర్తన చేయడానికే ఇదే లక్షణం అన్నమాట అది ఎలా అవుతుంది అనేది మనం ఈ 3వ అధ్యాయంలో చూస్తాం అయితే ఫస్ట్ 2 శ్లోకాలు చూసామంటే ఈ చాప్టర్ ఈ అధ్యాయానికి పేరుకి ఆ శ్లోకాలకి ఏమి సంబంధం ఉన్నట్టు ఉండదు కానీ శ్రీల ప్రభుపాద వారు ఈ అధ్యాయాన్ని 2 విభాగాలుగా డివైడ్ చేస్తున్నారు ఒకటి వచ్చి మొత్తం 25 శ్లోకాలు 1 నుంచి 12 వరకు మనకు కోరికలు జీవులకు ఉన్న కోరికలు ఎలా తీర్చుకోవాలి ఏం కోరికలు భౌతిక కోరికలు ఏమేమి భౌతిక కోరికలు ఉన్నాయో ఆ లిస్ట్ అంతా ఈ అధ్యాయ ఈ ఫస్ట్ శ్లోకాల్లో ఉంటాయన్నమాట అవి మళ్ళీ ఎలా తీర్చుకోవాలి వాటిని అంటే ఎలా తీర్చుకోవాలి అంటే ఎవరెవరిని ప్రార్థిస్తే ఎవరెవరిని కొలిస్తే ఆ కోరికలు అనేది తీర్తాయి అండ్ ఇవి ఎక్కడ చెప్పబడింది వేదాల్లో చెప్పబడింది సో ఫస్ట్ అది చూస్తానే మనకు అర్థం కాదు కొంచెం ఈ అధ్యాయాన్ని పేరుకి అక్కడ చెప్పుండే వివరానికి అక్కడ చెప్పుండే జ్ఞానానికి బట్ దాని తర్వాత ముందుకెళ్తే తర్వాతే మనకు అర్థమవుతుంది హృదయ పరివర్తన అనేది జరగాలి జరుగుతుంది ఇది భక్తి మార్గాన్ని అనుచరిస్తే సో ఇది మొత్తానికి 25 శ్లోకాలు ఇందులో 1 నుంచి 12 వరకు వివిధ దేవతలను కొలిచి ఎలా మన కోరికలను తీర్చుకోవచ్చు 1 నుంచి 12 వరకు అది ఈ శ్లోకాలు వివరించబడింది 13 నుంచి 25 వరకు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఇంకా ఏమి చర్చించారు అనేది తెలుసుకోవాలని అక్కడ ఉన్న శౌనకాది ఋషులు సూత గోస్వామిని ఆయన్ని అడుగుతున్నారనమాట ఇంకా చెప్పండి చెప్పండి వాళ్ళు ఇంకా ఏమేమి మాట్లాడుకున్నారు ఇంకా ఏం చెప్పారు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి మాకు ఇంకా వినాలని ఉంది వాళ్ళిద్దరూ ఎవరు సుఖదేవ గోస్వామి ఎవరు పరీక్షిత్ మహారాజులు ఎవరు ఇద్దరు మహాభక్తులు పరీక్షిత్ మహారాజు మహాభక్తుడు సుఖదేవ గోస్వామి ఆల్రెడీ ఆయన లిబరేటెడ్ సోల్
సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది భగవంతుని మీదే ఉంటుంది, హరికథే అయి ఉంటుంది. కాబట్టి అది మాకు మరీ ఇంకా వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో దీంతో ఆపకుండా ఇంకా చెప్పండి అని ప్రార్థిస్తారు సూత గోస్వామిని. సో ఆ క్వశ్చన్ అవి 12 నుంచి 25 వరకు అనమాట. అయితే ఇంకా డివిజన్లోకి వెళ్తే 2 నుంచి 9 వరకు మనకి కరెక్ట్గా ఏది ఎవరు ఏ దేవతని కొలిస్తే ఏ కోరిక తీరుతుంది ఈరోజు మనం ఈ శ్లోకాలు చూస్తాం అనమాట. ఎందుకంటే 1వ శ్లోకం మనం ఇప్పుడు చెప్తాం, దాని తర్వాత చెప్పుకున్న తర్వాత 2 నుంచి 9 వరకు మనం ఒకేసారి చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ శ్లోకాలు అన్ని కలిపి అనమాట, కలిపి ఉన్నాయి. సో ఈ శ్లోకాలు 2 నుంచి 9 వరకు ఇతర దేవతలను కొలిచి ఏ కోరికలను తీర్చుకోవచ్చు అనేది 2 నుంచి 9 దాకా. 12 నుంచి 10 నుంచి 12 దాకా భక్తియుక్త సేవ గురించి, ప్యూర్ డివోషనల్ సర్వీస్ గురించి ఈ 3 శ్లోకాల్లో చెప్పబడింది. దీంట్లో ఇంకో 1 శ్లోకం అకామ సర్వ కామవ అనేది చాలా 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 ఎప్పుడు అది వింటూనే ఉంటాం. హరే కృష్ణ మహామంత్రం లాగా ఈ శ్లోకాన్ని కూడా ఎప్పుడు మనం వింటూనే ఉండొచ్చు. శ్రీల ప్రభుపాద వారు ఎప్పుడు ఈ శ్లోకాన్ని అందరి నోట్లో అలా ఉంటుందన్నమాట, నాలుక మీద ఈ శ్లోకం. ఎవరు భాగవతం చెప్తున్నా ఈ శ్లోకం అంతా అందరికీ వచ్చేస్తుంది. సో అది ఇంపార్టెంట్ అయిన శ్లోకం. 13 నుంచి 16 వరకు శౌనిక మునిని ఋషులందరూ, పరీక్షిత్ మహారాజు, సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడుకున్నారు అనేది ఈ 5 శ్లోకాల్లో ఆయన్ని ప్రేరేపిస్తారు మాట్లాడమని. అంటే ఈ 5 శ్లోకాల్లో అనమాట, 13 నుంచి 16 వరకు. 17 18 ఇక్కడ 17 నుంచి 18 19 ఈ 3 శ్లోకాలు ఎవరైతే హరికథను వినరో వాళ్ళని విమర్శిస్తూ అనమాట. అంటే ఎవరైతే వినలేరో అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని విమర్శిస్తూ ఈ శ్లోకం చెప్ 17 18 19 మనకి చెప్తారు. 20 నుంచి 24 వరకు లాస్ట్వి. ఇవి చాలా చాలా బాగుంటాయి ఈ శ్లోకాలు. అంటే మనకున్న అవయవాలు మనం భగవంతుని సేవలో వాడకపోతే వాటిని దేంతో కంపేర్ చేస్తారు, ఈ సృష్టిలో దేంతో కంపేర్ చేస్తారు అనేది చాలా అందంగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ లాస్ట్ 20 నుంచి 24 శ్లోకాలు. ఈ మధ్య మాతాజీ కూడా భాగవత రసమాలయంలో చెప్పారు ఈ శ్లోకాలు. సో మనం ఇప్పుడు వివరంగా 1 నుంచి 12 శ్లోకాల వరకు ఏం చెప్పారనేది చూస్తాం. సో మనం క్విక్గా ఒక బ్యాక్గ్రౌండ్, ఈ 2వ స్కంధం మొదల్లోనే పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతారు. మామూలుగా చనిపోయే జీవుడు, చనిపోయే వ్యక్తికి చేయవలసిన ఉత్తమమైన కర్తవ్యం ఏమిటి, చేస్తే ఏమి లాభాలు పొందొచ్చు అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ సుఖదేవ గోస్వామి ఫస్ట్ మనకి అధ్యాయంలో, మన అధ్యాయం అంటే దీంట్లో పద్ధతిలో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వివరిస్తూ వెళ్తున్నారనమాట. ఆయనకి, సుఖదేవ గోస్వామికి తెలుసు ఏది చేస్తే అందరికీ మంచిది అని. అది చెప్పిన వెంటనే పరీక్షిత్ మహారాజు కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే ఆయనకి సుఖదేవ గోస్వామి మీద అంత నమ్మకము, ఆయన మీద అంత భక్తి అనమాట. అంటే గురువు స్థానంలో ఉన్నారు పరీక్షిత్ మహారాజు, ఆయన కూడా ఆల్రెడీ భక్తుడు కాబట్టి సుఖదేవ గోస్వామిని గురువుగా అంగీకరించినప్పుడే ఆయన ఏం చెప్పినా ఈయన వినేదానికి రెడీగా ఉన్నాడు. అంటే నువ్వు ఇది పాటించు అంటే ఆయన అది పాటిస్తాడనమాట. కానీ సుఖదేవ గోస్వామి మొన్న మొన్న చెప్పినట్టు అలా కాకుండా మిగతా ఏవేవి పద్ధతులు ఉన్నాయి అంటే మంచి చెడ్డలు అంటారు కదా, అన్నీ చెప్పి దాంట్లో ఏది ఉత్తమం అనేది చెప్తారనమాట. ఆ పరంగా ఆ దాంట్లోనే మనకి విరాట రూపం గురించి చెప్పడము, తర్వాత హృదయస్థ పరమాత్ముని గురించి చెప్పడము, ఈ 2 పద్ధతులు చేసిన యోగి ఎలా పొందుతాడు భగవంతుణ్ణి, అతను వాళ్ళకి ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు
ఎలాంటివి పాటించాలి, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారు, ఈ పద్ధతులన్నీ చెప్పారు. చెప్పి చివరికి 2వ అధ్యాయంలో భక్తి మార్గం అనేది ఉత్తమమైనది. బ్రహ్మగారు కూడా వేదాల్ని 3 సార్లు చదివి దాని సారాంశాన్ని తీసుకున్నారు. ఆ సారాంశం ఏంటి అంటే, భక్తి అందరూ భక్తి మార్గాన్ని పాటించాలి, భక్తి మార్గం ద్వారానే భగవంతుని చేరగలరు, భగవంతుని చేరడం భగవంతుని చేరిన వాళ్ళే మళ్ళీ ఇంకా వాళ్ళకి ఎప్పుడూ భౌతిక శరీరం అనేది ఉండదు, భౌతిక ప్రపంచానికి రారు అని చెప్పారనమాట. అయితే మళ్ళీ ఈ 3వ అధ్యాయం కూడా సుఖదేవ గోస్వామి మళ్ళీ ఇంకా వివరణిస్తున్నారు. మిగతా ఇతరస్తులు అంటే అందరూ పుట్టిన మనుషులందరూ తెలివివంతులు కాదు కదా, అంటే అందరూ భక్తులు అయిపోరు. ఎవరు భక్తులు అవుతారు, ఎవరైతే తెలివిగా ఉంటారో, బుద్ధిని బాగా ఉపయోగిస్తారో వాళ్ళు భక్తులు అవుతారు. మిగతా వాళ్ళందరూ అజ్ఞానంలో ఉంటారు. ఈ అజ్ఞానుల గురించి కూడా సుఖదేవ గోస్వామి చెప్తున్నారన్నమాట. అంటే మొత్తానికి సృష్టిలో, భౌతిక సృష్టిలో 99% అజ్ఞానులుగానే ఉంటారు, 1% మాత్రమే జ్ఞానులు అన్నమాట. మరి ఈ అజ్ఞానము జ్ఞానం అంటే ఏంటి? దేని గురించి తెలుసుకుంటే జ్ఞానము, దేని గురించి తెలుసుకోకపోతే అజ్ఞానం అంటారు అనేది మనం ఫస్ట్ శ్లోకాల్లో చూస్తామన్నమాట. సో మరి ఇంకా సుఖదేవ గోస్వామి అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తూ ఈ ఫస్ట్ శ్లోక 1 శ్రీశుక ఉవాచ, సుఖదేవ గోస్వామి కంటిన్యూ చేస్తున్నారు. ఏవం ఏవం ఏతన్నిగదితం దృష్ట్వాన్ భవాన్ మమ నిర్ణామ్యన్మ్రియమానానాం మనుష్యేషు మనీషిణాం. శ్రీశుక ఉవాచ ఏవం ఏతన్నిగదితం పృష్టవాన్ యద్ భవాన్ మమ నిర్ణామ్యన్మ్రియమానానాం మనుష్యేషు మనీషిణాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్రీశుక ఉవాచ ఏవమేతన్ని గదితం పృష్టవాన్ యద్ భవాన్ మమ నృణాం యన్మ్రియమానానాం మనుష్యేషు మనీషిణాం. శ్రీ శుకదేవ గోస్వామి పలికిన పరీక్షన్ మహారాజా, మరణం ఆసన్నమయ్యున్న బుద్ధిమంతుని కర్తవ్యంను గూర్చి నీవు అడిగిన దానికి నేను సమాధానం వసగితే. హరే కృష్ణ. ఆల్రెడీ నేను చెప్పేశాను దీనికి, నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ జవాబు చెప్పడం అయ్యింది అని చెప్తున్నారనమాట. అయితే ఇంకా ఏం మాట్లాడబోతున్నారు ఆయన, అది మనం నెక్స్ట్ శ్లోకాల్లో నేర్చుకుంటాం. ఆయన అడిగిన క్వశ్చన్, మహారాజా అడిగిన ప్రశ్న ఏంటి మాతాజీ? పరీక్షిత్ మహారాజా అడిగిన ప్రశ్న, మరణమాసైన వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం పని ఏమిటి, చేయాల్సిన పని? సో ఇది మనకి 2 అధ్యాయాల్లో వివరంగా చెప్పారు, ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడైతే అందరు డ్యూటీ అని చెప్పలేదు, అందరూ చేయాల్సిన బాధ్యత అని చెప్పలేదు. ఎవరి బాధ్యత? తెలివిమంతులైన వాళ్ళు, ఇంటెలిజెంట్ మ్యాన్ అని చెప్పారనమాట. అంటే మనుషులందరూ బుద్ధిమంతులా అంటే, జ్ఞానులా అంటే కాదు. జ్ఞానం అనేది మనకి భౌతిక జ్ఞానం ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. భౌతిక జ్ఞానం అందరికీ ఉంటుంది. భౌతిక జ్ఞానం చూసామంటే ఈ భౌతిక జ్ఞానానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి రెండిటికి ఏ కంపారిజన్ చేయకూడదు అన్నమాట. భౌతిక జ్ఞానంలో అధికంగా ఎంతో ఎక్కువగా ఉండి మనం ఈ భౌతిక ప్రపంచంలో చూసామంటే వాళ్ళు ఎంతో పెద్దోళ్ళుగా ఇక్కడ అంటే మూవ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎంతో పలుకుబడి ఉంటుంది, ఎంతో పేరు ప్రతిష్టలు ఉంటాయి, ఎంతో ఆస్తులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, డబ్బులు ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు చూసి అబ్బో వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత తెలివిమంతులు అనుకుంటాం. అది నిజమే, అది ఎందుకంటే వాళ్ళకి అంత తెలివి ఉంది అని.
కానీ సుఖదేవ గోస్వామి అంటున్నారు ఈ ఎవరు నిజమైన తెలివివంతులు అంటే ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో వాళ్ళు తెలివివంతులు, మిగతా వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు. ఎందుకు అంటే ఎంత తెలివి ఉన్నా కానీ ఈ భౌతిక తెలివి ఉంటే ఎన్ని రోజుల వరకు అది ఉపయోగపడుతుంది? ఈ భౌతిక శరీరం ఉన్నన్న రోజులే, దాని తర్వాత ఆ తెలివి ఎందుకు పనికిరాదన్నమాట. అదే మనకి ఇప్పుడు మనం పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నది ఆ విద్య. ఇప్పుడు అంత ఇంతకు ముందు అయితే గురుకులంకి వెళ్ళి అక్కడ మనకి ఆధ్యాత్మిక విద్యను నేర్చుకునేవాళ్ళు, అదైతే ఈ జీవితానికిను మళ్ళీ వచ్చే జన్మకు కూడా పనికొస్తుంది, లేదా జన్మ లేకుండా చేస్తుంది. అయితే దాంతో పాటు ఎలా బతకాలనేది కూడా మనకి ఇంతకుముందు అధ్యాయంలో చూసాం కదా, ఎంత ఈ శరీరాన్ని పోషించడానికి ఎంత మినిమంగా ఏమేం కావాలో. అంటే అప్పుడు పిల్లలు గురుకులంలో ఉండి అక్కడ గురువుకి సేవ చేస్తూ అడవులకి వెళ్ళి కట్టెలు తెచ్చి అక్కడున్న పండ్లు ఫలాలు తింటూ, సో అలా ప్రకృతి అయితే ఏవైతే మనకి ప్రసాదిస్తుందో వాటిది అక్కడున్న నీళ్లు తాగుతూ చక్కని గాలి పీల్చుకుంటూ ఆశ్రమంలో అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. సో ఉండి జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందేవాళ్ళు. ఇది అప్పుడు పద్ధతి. కానీ ఇప్పుడు పద్ధతి స్కూల్లో మనకి భగవంతుడు అంటే ఆత్మ అంటే ఈ పదాలు అసలు ఎప్పుడు వాడరు, వాడుకుంటా మిగతాది ఈ భౌతిక శరీరానికి ఏదైతే కావాలో అది మనం 12-20 సంవత్సరాల దాకా పిల్లలు చెప్పిస్తాం అన్నమాట. అయితే దీంతో తెలివి వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది తెలివి. ఈ శరీరాన్ని పోషించడానికి తెలివి వస్తుంది, మిగతా వాళ్ళని మోసం చేయడానికి తెలివి వస్తుంది, మిగతా వాళ్ళని ఎలా అంచాలా, ఇలాంటి తెలివిలన్నీ వస్తాయి. కానీ ఈ తెలివి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ శరీరం ఉన్నంత వరకే. దాని తర్వాత మళ్ళీ ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేని దాని వల్ల మళ్ళీ మనం ఈ చక్రంలో ఈ 800,400 ఈ జీవరాశుల్లో మనం దాంట్లో పడిపోతాం అన్నమాట. సో అది దాన్ని ఎలా తెలివి అని అనుకోవచ్చు, అది తెలివి తక్కువతనమే కదా. సో అయితే ఈ తెలివి తక్కువతనం అనేది అందరికీ, మానవులందరికీ ఉంటుంది. ఎందుకంటే మనమే చూస్తున్నాం, మనం ఎంతమంది ఈ కృష్ణ కాన్షియస్ని కావాలని అనుకుంటున్నారు, ఈ భాగవతం భగవద్గీత వినాలనుకుంటున్నారు, చాలా అరుదు, చాలా కొంతమంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. ఈరోజు మీటింగ్లో ఎంతమంది ఉన్నాం మనం? 40+ ఉన్నాం. అంటే ఎంతమంది, ఎంత రేషియో చూసుకోండి, మనం ఎంతమంది ఉన్నాము అంటే మిగతా ఇస్కాన్ సెంటర్లో కూడా ఉంటే కూడా ఎంత కోట్లు ఎంత లక్షల మంది ఉన్నారు, కానీ భగవద్గీత శ్రీమద్ భాగవతం వినాలనుకునే వాళ్ళు చాలా చాలా అరుదు, చాలా తక్కువ. అంటే మనం ఇసుక ఇదంత అనమాట, ఎడారిలో ఒక ఇసుక రేణు అంత అనమాట. సో అలా ఆ భాగ్యం మనకి దొరికింది. సో ఎవరైతే భగవద్గీత వేదాల గురించి లేదా భగవద్గీత శ్రీమద్ భాగవతం ఏం చెప్పారో తెలుసుకొని వినాలనుకుంటారో వాళ్ళే జ్ఞానులు, తెలివిమంతమైన వాళ్ళు. మిగతా వాళ్ళంతా, మిగతా వాళ్ళంటే ఎవరైతే ఈ 4 కార్యాలు, ఈటింగ్ మేటింగ్ స్లీపింగ్ డిఫెండింగ్, ఈ 4 దాంట్లో ఈ చక్రంలో ఉంటారో, ఆహార నిద్ర భయ మైథునం, ఈ 4 పనులే చేస్తూ ఉంటారో వాళ్ళని మనుషు జంతువుల కన్నా హీనం అని చెప్పారు. సో వాళ్ళకి జ్ఞానం అనేది అజ్ఞానులు, లెస్ ఇంటెలిజెంట్ పీపుల్ అని అంటారన్నమాట. సో ఈ ఇంటెలిజెంట్, ఈ జ్ఞానులు అనే వాళ్ళు ఎంతో 1,000 వేల వేల కోట్ల మందిలో కొంతమందే ఉంటారు. దీనికి సంబంధించిన శ్లోకం మీకు ఎవరైనా కోట్ చేయగలరా మాతాజీ? ఎంతో మంది మనుషులు ఉంటారు దాంట్లో కొంతమంది భగవద్గీతలో. చెప్పండి ఫుల్ గా శ్లోకం చెప్పండి. మనుషానాం సహస్రేషు కచ్చిత్యదపి సిద్ధయే యదతామపి సిద్ధానాం తత్పతః. ఇది భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. ఆయన ఉన్నదే చెప్తున్నారు కదా, ఆయన చెప్పిందే ఇక్కడ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకు తెలుసు, మనకు తెలియదు, మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం.
ఎన్నో వేల వేల కోట్ల మందిలో కొంతమంది మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకుంటారు. ఆ దాంట్లో కూడా కొంతమంది మాత్రమే చాలా అరుదుగా భగవంతుణ్ణి యాజ్ ఇట్ ఈస్గా తెలుసుకోవాలనుకుంటారు అనమాట. మిగతా వాళ్ళందరూ ఆ మాయలో కొట్టుకుపోతారనమాట. సో ఇది కూడా చైతన్య చరితామృతంలోనే చెప్పబడింది. అయితే భగవంతుడు ఇంత ఇంత అజ్ఞానులు ఉన్నా కానీ భగవంతుని ఎంత దయావంతుడు అంటే, ఎంత దయామయుడు అంటే, ఆయనే స్వయంగా వేదవ్యాసుని రూపంలో వచ్చి ఈ మనకి శ్రీమద్ భాగవతాన్ని భగవద్గీతాన్ని అందించారనమాట. అందించి భక్తి యోగాన్ని పాటించమని చెప్పారనమాట. అయితే కొంతమంది ఎవరో అదృష్టవంతులు, బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపంచే, కొంతమంది మాత్రమే ఈ అదృష్టానికి నోచుకున్నారు. మిగతా వాళ్ళంతా దురదృష్టవంతులనే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు దురదృష్టవంతులు, వాళ్ళకి ఈ జన్మలో ఎంతో డబ్బు ఎంతో ఉండొచ్చు, కానీ అది వాళ్ళతో వెళ్ళదు కదా. వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళన్నీ ఇక్కడ వదిలి వెళ్ళాల్సిందే. అప్పుడు జీవితం అంతా దానికోసం కష్టపడి ఏం లాభం, ఏమి తీసుకోలేనప్పుడు కొన్ని మనం ఏదో ఒక హోటల్కి ఏదో ఒక ఊరికి వెళ్ళి అక్కడ హోటల్లో ఉండాల్సి వస్తే ఆ హోటల్లో ఒక రోజు ఉంటాం. ఒక రోజు వెళ్ళినా మనకి ఒక రెండు జతలు బట్టలు తీసుకెళ్ళి అక్కడ ఉండి అవి వాడుకొని అక్కడ కావాల్సిన కార్యాలు ఏమేం కావాలో చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం. అది సింపుల్ లివింగ్ అనమాట. అలా కాకుండా రెండు రోజులు హోటల్లో ఉండడానికి ఈ వంట సామాన్లు ఇంకా ఏవేవో ఇంకా అన్ని తీసుకెళ్ళి అక్కడ రెండు రోజులకు మాత్రమే అవన్నీ అరేంజ్ చేసుకొని మళ్ళీ అవన్నీ అక్కడే వదిలేయాలో లేదా ఖాళీ చేయాలో అనుకుంటే ఆ సమయం అంతా వృధా అనమాట. వృధా అయిపోయిన సమయాన్ని శ్రీల ప్రభుపాదులు వాళ్ళు చెప్తారు, ఒక్క క్షణం కూడా మనం ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవాలన్నా కొనుక్కోలేం. అలా అంత విలువైంది ఈ మానవ జన్మ. అలాంటి జన్మని ఎలా సార్థకం చేసుకోవాలి అంటే భగవంతుని సేవలో చేసుకోవాలి. సో అది చేసుకోలేని వాళ్ళు తెలివి తక్కువైన వాళ్ళు, తెలివి లేని వాళ్ళని ప్రభుపాదులు చెప్తున్నారు అన్నమాట. సో అందుకనే మనీషినాం, మనీషినాం అంటే ఈ శ్లోకంలో లాస్ట్లో మనం చూసామంటే మనుష్యేషు మనీషినాం, మనుషులు ఎవరు తెలివంతులైన వాళ్ళు అంటే భగవంతుని హరికథామృతాన్ని ఎవరైతే వింటారో వాళ్ళే తెలివంతవంత వాళ్ళు. మిగతా వాళ్ళందరూ తెలివి తక్కువైన వాళ్ళు. సో మనం అందరూ తెలివంతులు కిందనే వస్తాం అనమాట. మామూలు తెలివైన వాళ్ళు కాదు మనం. సో మీకు ఏదైనా తెలియదు అనుకోండి, పోనీ ఈ కంప్యూటర్ ఎలా చేయాలో అది ఏదైనా అనుకున్నారనుకోండి, ఏమీ బాధపడిన అవసరం లేదు. అన్నిటికన్నా గొప్ప జ్ఞానం మనకు ఉందన్నమాట. అందుకని అలా మనం ప్రౌడ్ అవ్వకూడదు, గర్వపడకూడదు. కానీ భగవంతుని మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయనకి ఎప్పుడు మనం కృతజ్ఞత ఉండాలన్నమాట. సో అది ఉద్దేశం. ఇంకా ఎవరికైనా అవకాశం వస్తే పక్కన వాళ్ళకి చెప్పడం, చెప్పడం అంటే మన బాధ్యత మనం చేస్తాము, దాని తర్వాత వాళ్ళు వినడము లేదనేది అది భగవంతుని మీద భారం వేయాలి. ఓకే, సో 2 నుంచి 7 వరకు ఈ శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి వేదాల్లో చెప్పబడిన ఏ దేవతలను కోలిస్తే ఏ కోరికలను తీర్చుకోవచ్చు. ఇప్పుడు మొదట నేనేం చెప్తున్నాను మాతజీ, ఇవన్నీ చెప్తూనే చూస్తూనే మనకు కూడా కోరిక కలుగుతుంది. మనకి కోరిక ఉంది కదా, ఈ భగవాన్ ఈ దేవుని ఐ మీన్ ఈ దేవతను మనం ప్రార్థించవచ్చేమో అనుకునే ఆలోచన వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు మనం లిస్ట్ చూస్తాం. బ్రహ్మవర్చ ఇది 6 శ్లోకాలు, నేను వరుసగా చదువుతాను. బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణః పతిం ఇంద్రం ఇంద్రియ కామస్తు ప్రజాకామః ప్రజాపతిం దేవీం మాయాం తు శ్రీకామస్ తేజస్కామో విభావసుం వసుకామో వసూన్ రుద్రాన్ వీర్యకామో అతః వీర్యవాన్ అన్నాధ్యకామస్త్వ అదితిం స్వర్గకామోదితే సుతాన్ విశ్వాన్ దేవాన్ రాజ్యకామః సాధ్యాన్ సంసాధకో విశాం
आयुष्कामो स्विनौ देवौ पुष्टिकामा इलाम यजेत प्रतिष्ठा कामः पुरुषो रोदसी लोकमातरौ रूपाभिकामो गंधर्वान् स्त्रीकामो अप्सर उर्वशीम् आधिपत्यकामः सर्वेषां यजेत परमेष्टिनम् यज्ञं यजेत् यशस्कामः कोशकामः प्रचेतसं विद्याकामस्तु गिरीशं दाम्पत्यार्थ उमां सतीं हरे कृष्ण మాతాజీ ఇది ఒక్క చదవే కన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చదవచ్చు కాబట్టి అందరికి కొంచెం అవకాశం ఇవ్వండి హరే కృష్ణ మాతాజీ వన్ బై వన్ మాతాజీ ఒక్కొక్క శ్లోకం ఓకే మాతాజీ ఓకే మాతాజీ బ్రహ్మ వక్షస కామస్తు యజేత బ్రాహ్మణ పతిం ఇంద్రియా ఇంద్య కామస్తు ప్రజా కామ ప్రజాపతిం దేవీం మాయాంతు శ్రీకామ నెక్స్ట్ శ్లోక వేరే వాళ్ళు చదువుతారు ఓకే మాతాజీ ఓకే ఫోర్ అనుకున్నాను మాతాజీ ఓకే సార్ మాతాజీ హరే కృష్ణ కదా వాళ్ళ వరకు చదవండి మాతాజీ చదివిన వాళ్ళే చదువుతున్నారు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు మాతాజీ నేను చదువుతున్నాను మాతాజీ మీరు చదువుతూనే ఉన్నారు వేరే వాళ్ళకి ఇవ్వండి మాతాజీ ప్లీజ్ నేను చదవలేదు మాతాజీ అసలు చదవండి చదవండి ఈ రోజు కాదు సరే చదువు హరే కృష్ణ దేవీం మాయాంతు శ్రీకామ తేజస్కామో విభావసుం వసుకామో వసూన్ రుద్రాన్ వీర్య కామో వీర్యవాన్ హరే కృష్ణ హరే కృష్ణ అన్నాధ్యాకామాస్తుతితిం సర్గకామోదితే సుతాన్ విశ్వాన్ దేవాన్ రాజ్యకామః సాధ్యాన్ సంసాధకో విషాం నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ ఆయుష్కామోస్వినౌ దేవో పుష్టికామా ఇలాం యజేత్ ప్రతిష్టా కామ పురుషో రోదసీ లోక మాతరౌ హరే కృష్ణ మాతాజీ కామో గంధర్వాన్ స్త్రీ కామో అప్సర పూర్వశీం ఆధిపత్య కామః సర్వేషాం యజతే పరమేష్టినం హరే కృష్ణ మాతాజీ యజ్ఞం యజేత్య శస్కామః కోశకామః ప్రచేతసం విద్యాకామస్తు గిరీశం దాంపత్యార్థ ఉమాం సతి మీనింగ్ ఇంకా ఇంకెవరైనా చదవండి మాతాజీ ఇది మీనింగ్ మనం స్పిచ్ చేయలేము అందు ఒకటే చదివేయండి చదవాలా మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ నిరాకార బ్రహ్మజ్యోతి తేజమునందు లీనం అవగోరువాడు వేదపతిని బ్రహ్మదేవుడు లేదా విద్వాసు రోహితుడకు బృహస్పతిని అర్చింపవలెను కపటత్వమును కోరువాడు స్వర్గరాజైన ఇంద్రుణ్ణి అర్చింపవలెను సంతానమును కోరువాడు ప్రజాపతులను అర్చింపవలను చక్కని భాగ్యమును కోరువాడు భౌతిక జగత్తు అధికారినియగు దుర్గాదేవిని అధిక తేజో సంపన్నుడు కాగోరువాడు అగ్నిదేవుని కేవలము హరే కృష్ణ ధనకాంక్ష కలిగిన వాడు పశువులను అర్చింపవలను మనుజుడు గొప్ప వీరుడు కాగోరునిచో శూని రుద్ర అవతారములను అర్చింపవలను విస్తారమగు ధాన్య రాశులను కోరువాడు అదితిని స్వర్గలోకములను కోరువాడు అదితి సుతులను రాజ్యమును కోరువాడు విశ్వదేవుని జనప్రియత్వమును కోరువాడు సాధ్యులను అర్చింపవలను దీర్ఘాయువును కోరువాడు అశ్విని కుమారులను దృఢమైన శరీరమును కోరువాడు పృథ్వీని ప్రతిష్టను కోరువాడు రోదసి పృథ్వీని కలిపి అర్చింపవలను సౌందర్యమును కోరువాడు సుందరులకు గంధర్వ లోకవాసులను చక్కని భార్యను కోరువాడు స్వర్గలోకమునకు చెందిన అప్సరసలలో ఊర్వశిని ఇతరులపై ఆధిపత్యమును కోరువాడు పరమేష్ఠియగు బ్రహ్మదేవుని
యశోకాముడు యజ్ఞుని గొప్ప ధన సంచయమును కోరువాడు వరుణుని అర్చింపవలెను. మనుజుడు గొప్ప విద్వాంసుడు కాగోరినచో శివుని చక్కని దాంపత్య సంబంధమును కోరినచో శివుని భార్యయగు సతి ఉమను అర్చించవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజ్. సారీ మ్యూట్ లో ఉన్నాను. సో మొత్తానికి సుఖదేవ గోస్వామి కోరికలు ఎవరెవరిని కొలవాలనేది చక్కగా లిస్ట్ ఇచ్చేసారు అనమాట. ఎవరికి ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళని కోరుకుంటే, ఆ దేవతల్ని కోరుకుంటే తప్పకుండా లభిస్తుంది. పురాణాల్లో మనం ఎన్నో చూసాం, ఎన్నో కథలు చూసాం. దాంట్లో రావణాసుని తప్పకుండా ఎలా పరమశివుణ్ణి ఆయన కొలిచి ఆయన కోరికలన్నీ తీర్చుకున్నారు. మొత్తానికి ఎక్కువ పరమశివుణ్ణే ఎక్కువ కొలుస్తుంటారు, ఎందుకంటే ఆయన బోళాశంకరుడు కాబట్టి ఎవరికి ఏం కావాలో అవి ఇచ్చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇస్తారు మాతాజీ ఎవరికి ఏం కావాలంటే? ఎందుకు ఆయనకి బోళాశంకరుడు అని పేరు వచ్చింది? మాతాజీ నాకు తెలిసింది చెప్తాను, ఆయన తపస్సు చేసుకుంటే ఆయన సుప్రీం పర్సనాలిటీ మీద ధ్యానం చేసుకుంటారు. వీళ్ళు వెళ్ళి కోరికలు అడిగి ఆయన డిస్టర్బ్ చేస్తున్నారని ఆయనకి తద వాళ్ళకి తదాస్తే అనేసి ఆయన మళ్ళీ ఆయన ఉంటారు మాతాజీ. నేను మహారాజ్ లెక్చర్ లో విన్నాను. అంటారు మాతాజీ బోళాశంకరుడు అని కూడా అంటారు. ఎందుకంటే ఇదే కారణం అనమాట. పాపం ఆయన మనం ఎప్పుడు మహా ఐ మీన్ శివాన్ని చూస్తే ఆయన ఎప్పుడు ధ్యాన ముద్రలోనే ఉంటాడు, భగవంతుని మీద ధ్యానిస్తూ. ఆయన్ని కోరికలు కోరుతూ ఉంటే ఆయనకి ఆయన రెస్పాండ్ అవ్వాలి కదా. పాపం ఆ రెస్పాండ్ అయ్యేటప్పుడు అంతా ఆయన డిస్టర్బ్ అయిపోతుంటాడు అనమాట. అందుకని నన్ను త్వరగా వదిలి వెళ్ళండి, మీకేం కావాలండి తీసుకొని వెళ్ళండి అని చెప్పి పంపించేస్తుంటాడు అందరినీ. అది మనకి మంచా చెడ్డా అనేది కూడా ఆయన ఆలోచించాడు అనమాట. అంటే మీకు ఏది కావాలంటే అది తీసుకొని మీరు వెళ్ళిపోండి అంటూ అనే దాంట్లో ఉంటారు ఆయన. సో అందుకని ఆయన బోళాశంకరుడు అని పేరు. ఓకే. సో ఇంకా ఆ శివుడు ఒకటే కాదు, ఇంకా అన్ని ఇతర దేవతలు కూడా, ఈవెన్ బ్రహ్మను కూడా ఇక్కడ ఇచ్చారు. బ్రహ్మను కూడా కొలవచ్చు అంట. ఉమాదేవి, ఉమా వచ్చి మనకి పార్వతీదేవి, మనకి భర్త మంచి భర్త కావాలన్నా పెళ్లి కావాలన్నా ఉమాదేవిని కొలుస్తారు. ఈవెన్ మనకి కృష్ణలీలలో కూడా రుక్మిణీదేవి ఉమా దుర్గా గుడికి వెళ్ళి ఆమెను కొలుస్తుంది, అది కూడా తెలుసు మనకి. ఇంకా చంద్రుణ్ణి కొలవడము, సూర్యుని కొలవడము, వరుణదేవుని కొలవడము, వీళ్ళందరినీ ఒక్కొక్క కోరికి ఒక్కొక్కరు ఉన్నారనమాట. అగ్నిదేవుని కూడా కొలుస్తారంట. అగ్నిదేవుని కొలిస్తే ఏమొస్తుంది? అధికారం వస్తుందంట. రుద్రుణ్ణి కొలిస్తే గొప్ప వీరుడు అవుతారంట. అండ్ అదితిని కొలిస్తే ధాన్యాలు కావాలంటే అదితిని కొలవాలంట. ఆదిత్యాసుని కొలిస్తే మనకి ఊర్ధ్వలోకాలు దొరుకుతాయి. ఆద్య, సో ఇలా లిస్ట్ ఉంది ఇక్కడ మనకి. భూమాతను కూడా కొలుస్తారు. భూమాతను కొలిస్తే మనకి చాలా బలమైన శరీరం దొరుకుతుందంట. కావాలి అనుకున్న వాళ్ళు భూమాతను కొలవచ్చు. ఇలా ఎంతో మందిని ఇస్తూ ఒక్కచోట ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కావాలనుకుంటారో వాళ్ళని ఎవరు కొలవాలి? విష్ణువుని కొలవాలి. విష్ణువు ఒకడే కాదు, విష్ణువు భక్తుల్ని కూడా కొలవచ్చు. కొలవచ్చు అంటే సంఘం అనమాట. సంఘాన్ని మనం తీసుకోవచ్చు, వాళ్ళ సాహిత్యాన్ని మనం తీసుకోవచ్చు. సో అది కూడా మనకి ఇక్కడ చెప్పబడింది. సుఖదేవ గోస్వామి చెప్పారు, ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కావాలనుకుంటారో వాళ్ళు విష్ణువునే కొలవాలి. మిగతా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మిగతా ఎవ్వరూ ఇవ్వలేరు, అది ఓన్లీ భగవంతుడే ఇస్తాడు. అండ్ భగవంతుడు ఇవన్నీ కూడా ఇవ్వగలడు ఆయన. అంటే వీళ్ళందరూ మనకి ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కోరికలన్నీ? ఇవి తీరుస్తున్నారు అంటే మనకి శివుడు మన కోరికలన్నీ తీరుస్తున్నారు బోళాశంకరుడి రూపంలో అంటే ఎక్కడి నుంచి తీరుస్తున్నాడు ఆయన? ఆయనకి ఆయన ఓన్ గా వచ్చినట్టు కాదు ఇవన్నీ, ఆ పవర్స్ అన్ని అది భగవంతుని దగ్గర నుంచే వాళ్ళకి ఇస్తారు. భగవంతుడే వాళ్ళకి ఇచ్చి ఈ పనులన్నీ, ఈ కోరికలు ఇవన్నీ మీరు చూసుకోండి అని ఆయనే ఇచ్చి ఉంటారు.
కాబట్టి భగవంతుడు ఇవన్నీ కోరికలు తీర్చలేడా? తప్పకుండా తీర్చగలడు ఆయన. ఈ కోరికలేంటి, ఇంకా ఎన్ని కోరికలైనా తీర్చగలడు. అయితే ఎవరైనా ఇలాంటి కోరికలతో భగవంతుని వెళ్తే వెళ్ళొచ్చు, దాంట్లో తప్పేం లేదు. తప్పకుండా ఈ కోరికలతో ఎవరో వాళ్ళని వీళ్ళని అడిగే కన్నా మనం రాజు ఏదో ఒక ప్రైమ్ మినిస్టర్ లేదా తెలిసిన పెద్ద అధికారి దగ్గరికి పోవాలనుకుంటే మనకి అవకాశం ఉంటే నేరుగా అధికారి దగ్గరికి వెళ్ళడమే మంచిది కదా. అంతేగాని ఆఫీస్లో వాళ్ళని వీళ్ళని పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం అధికారం ఆయన దగ్గరే ఉంటుంది కాబట్టి అది మనకి చాలా ఈజీ అవుతుంది. సో ఇలాంటి కోరికలతో కూడా భగవంతుని దగ్గరికి వెళ్తే అదేమి తప్పలేదు, ఆయన కూడా ఆ కోరికల్ని తీరుస్తాడా లేదా అనేది అది మనం చెప్పలేము, అది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆయన ఎట్లయితే ఒక బాధ్యతైన తండ్రి బిడ్డలకి ఏది మంచిదో ఏది చెడ్డదో చూసి ఎలా చూసుకుంటారో అలాగే మనకు కూడా భగవంతుడు అన్నమాట. ఆయన మనకు కావాల్సినవన్నీ మనకి ఇచ్చేయడు. ఆయన ఎందుకు ఇవ్వడు, ఎందుకు ఇవ్వండి మాతాజీ మనకు కావాల్సినవన్నీ? మాతాజీ కూడా ఏది మనకు మంచిదో అదే ఇస్తాడు మాతాజీ భగవంతుడు. ఏది మనకు అనవసరమో అది ఇవ్వడు. ఏది మంచిది మనకి అంటే ఏ ఏ రకంగా మంచిది ఆయన, ఏది ముందు ముందు మనకు బాధను కలిగించదో దుఃఖాన్ని కలిగించదో దాన్ని మాత్రమే ఇస్తారు. ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఏదైతే అవసరమో అది పాయింట్. ఆధ్యాత్మికంగా మనకి ఏదైతే ముందుకెళ్ళగలమో అలాంటి కోరికలన్నీ ఇట్టే తెచ్చేస్తాడు ఆయన. మీరు ఈ రోజు నేను చాంటింగ్ చేయలేకపోతున్నాను స్వామి నాకు కొంచెం నన్ను రక్షించు, నన్ను నాకు కొంచెం హెల్ప్ చేయని ఈ రోజు మనం ప్రార్థించాలనుకోండి, నెక్స్ట్ డేనే అది అయిపోతుంది. ఎంత త్వరగా అవుతుందంటే నిన్నే కదా అనుకున్నాం ఈ రోజు అయిపోతుంది అనిపిస్తుంది, అంత త్వరగా ఆయన మనల్ని మన ప్రార్థన వింటాడు అనమాట. మీరే చూడండి మాజీ, అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఇక్కడ. ఆధ్యాత్మిక కోరికలు అనేది ఆయన ఇట్టే తీర్చేస్తాడు, ఎందుకంటే ఆయనకి తెలుసు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తే మనం ఆయన్ని చేరుకుంటాము. ఆయన చేరుకుంటే తప్పనిచ్చి మనం ఎక్కడ సుఖంగా శాంతంగా ఉండలేము. ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని కోరికలు ఎన్ని ఆయన ఎన్ని ఇచ్చినా కానీ మళ్ళీ ఆ కష్టాలు అనేది ఉంటాయి మనకి, అవి ఎప్పటికీ పోవు. ఎందుకు పోవు అంటే భౌతిక ప్రపంచం యొక్క ఆ నేచర్ అట్లాంటిది. కాబట్టి చెప్పండి మాత్రం, మనకి ఏదంటే అది ఇస్తే దుర్వినియోగపరచుకుంటామని, అందుకనే మనకి ఏదో అవసరమో అది ఇస్తాడు మాతాజీ. ఎందుకంటే దానికి ఉదాహరణ పిల్లలకు అగ్గి పెట్టిస్తే వాళ్ళు ఒళ్ళు కాల్చుకుంటారు. అందుకే ఇప్పుడు శివుని దగ్గరకు తీస్తాడు, ఇప్పుడు నా బాధ అయితే పోని నన్ను ధ్యానంలో డిస్టర్బ్ చేస్తాడని ఇస్తాడు. కానీ అది మళ్ళీ ఎట్లా ఉపసంహరించుకోను, మళ్ళీ విష్ణువు కావాలి. దానికి ఉదాహరణ బసవాసురునికి ఇచ్చి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి పోతాడు అట్లనే. అందుకే కృష్ణుని కొలిస్తే వైష్ణవతత్వాన్ని, మన వైష్ణవతత్వాన్ని కొలిస్తే మనిషికి ఏదో అవసరం అదే ఇస్తాడు. తల్లికి తెలుసు ఏది తింటే బలవంతంగా ఉంటాడు పిల్లడు, ఏది తింటే తెలివంతుడు ఉంటాడు అని పిల్లడు ఏదడుతుంది అది పెట్టము. అట్లనే భగవంతుడు కూడా మనకు ఏదో అవసరమో అది మనం ఆధ్యాత్మిక ముందు ఈ జన్మకి కాదు మరు జన్మకు కూడా పనికి వచ్చేది విష్ణు తత్వము భగవంతుడు ఇస్తాడు. కృష్ణుడు ఇంకా శివుడు బ్రహ్మ ఇచ్చాడు అన్ని భౌతిక సుఖాలు, ఆ భౌతిక సుఖాలు కూడా మొత్తం వాళ్ళు నెరవేర్చుకోలేకపోతారు, మళ్ళీ విష్ణు దగ్గరికి పోతారు. అందుకని ఇప్పుడు రావణాసురుడు హిరణ్యకశిపుడు అన్ని బ్రహ్మ దగ్గరనే వరాలు పొందుతారు, కానీ మళ్ళీ ఆఖరికి వాళ్ళు మళ్ళీ విష్ణువు చేతులనే అవుతారు కదా మాట. అందుకే తల్లి పిల్లలకు ఎట్లా ఉపయోగకరమైన వరహాలు ఇస్తుందో అట్లనే మనకు ఉపయోగకరమైన వరహాలు కృష్ణుడు ఇస్తారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు మాతాజీ, మీరే చెప్పచ్చు ఈ 3వ అధ్యాయం చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. సో అందుకని భగవంతుడు మనకి ఇలాంటి కోరికలన్నీ ఆయన ప్రతిదీ తీర్చాడు అనమాట. ఆయన తీర్చలేక కాదు, తీర్చక అంటే మనకి అత్యాశతో ఈ దుర్బుద్ధితో మనకి ఈ కోరికలన్నీ కలుగుతాయి ఈ మన త్రిగుణాల ద్వారా. అయితే ఇవి మంచివి కాదని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనకి ఇవ్వడు. కానీ అలా ఎవ్వరు ఒక దారి లేకుండా పెడితే మళ్ళీ మనం కష్టపడతామని ఈ దేవతల్ని పెట్టారనమాట. ఏమేమి ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు చేశారు భగవంతుడు మనకి. సో మనకి ఏదైనా దురాశతో మనకి ఈ రావణాసుల్లాగా మొత్తం ఈ ప్రసృష్టి అంతా నాకే కావాలని, హిరణ్యకశిపుల్లాగా నేనే భగవంతుడు అనుకోవాలా అని ఇలాంటి కోరికలు ఉండేవాళ్ళు
ఇలా అలా దేవతల్ని ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు కొలిచి చివరికి ఏం తెచ్చుకున్నారు, వాళ్ళ మీదకే ముప్పు తెచ్చుకున్నారు. అయితే భగవంతుని దయ వల్ల వాళ్ళు భగవంతుని చేతులతో వాళ్ళు మరణించి వాళ్ళకి ముక్తి దొరికింది అనమాట. అది కనీసం రాక్షసులుగా ఉండి భగవంతుని ద్వేషించిన ఐ మీన్ కొలిచినా కూడా వాళ్ళకి ఎంతో పుణ్యం జరుగుతుంది. కానీ అంతకన్నా ఇంకా రాక్షసులు ఉంటారు. అంతకన్నా ఇంకా రాక్షసులు అంటే ఎవరు, అసలు భగవంతుని ఉనికినే గుర్తుపట్టలేని వాళ్ళు. ఈ రాక్షసులు శత్రుత్వంలో ఉన్న భగవంతుని కొంచెం తలుచుకుంటారు. ఇంకా రాక్షసులు అంతకన్నా హీనమైన రాక్షసులు ఎవరంటే అసలు భగవంతుని గురించి అసలు గుర్తు పెట్టుకోవడం కానీ ఉన్నారని తెలుసుకోకుండా పోవడము వీళ్ళనే మూర్ఖులు అంటారు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు మనకి ఎంతో మంది ఉంటారు. ఈరోజు ఒక భాగవతంలో ఒక పోపట్ చదువుతుంటే ప్రభుపాద ఎంత చక్కగా చెప్పారు, చైతన్య మహాప్రభువే చెప్పారంట, ఈ భూప్రపంచంలో పాశ్చాత్యంగా అటువైపు వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే మనుషులకి జీవులకి ఈ ఆధ్యాత్మిక కోరికలు ఎక్కువ ఉంటాయి. ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకనే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఇటు పక్క ఈస్ట్ అంటారు కదా, ఈస్ట్ పక్కే దొరుకుతాయి. ఎవరికైనా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే ఈస్ట్ అండ్ ఎస్పెషల్లీ ఇండియాకి వస్తారు, హిమాలయాస్కి అక్కడికి వస్తారు. మిగతా అమెరికాకి ఈ దేశాలు వెస్టర్న్ కంట్రీస్ అంటారు, పాశ్చాత్య దేశాలు అంటారు, ఆ దేశాలకి ఎక్కువ ఈ సృష్టి అలా ఉందన్నమాట. అక్కడ పుట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఈ భౌతిక కోరికలు భౌతిక సెన్స్ గ్రాటిఫికేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. సో అక్కడ మనం చూడొచ్చు వాళ్ళు అసలు భగవంతుని కొంచెమైనా గుర్తు కూడా తెచ్చుకోరు, గుర్తు కూడా అసలు ఆ జ్ఞానమే రాదు వాళ్ళు. వాళ్ళేమో మనం ఎంతో అడ్వాన్స్డ్ అనుకుంటాము సైన్స్లో అన్నిట్లో, వాళ్ళకి ఎంతో అమెరికా కన్నా మించిన దేశం లేదు, మాతాజీ అక్కడే ఉన్నారు. మళ్ళీ దానికి ఎగ్జాంప్షన్ కూడా చెప్తాను. సో మాతాజీ వాళ్ళ అమ్మాయి అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, అందుకనే శిల ప్రభుపాద వాళ్ళ గురువు అయిన శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు అలాంటి పాశ్చాత్య దేశంకి వెళ్ళి ప్రచారం చేయమన్నారు. ఎందుకంటే అంత నరకంలో ఉన్నారు వాళ్ళని, వాళ్ళని రక్షించాలని. అలాంటిది ఆ మిషన్లోనే మాతాజీ వాళ్ళ అమ్మాయి మాధవి కూడా అక్కడికి వెళ్ళింది అనమాట. అక్కడికి వెళ్ళి చక్కగా ప్రచారం చేస్తున్నారు. సో అలా వెళ్తే పర్వాలేదు, కానీ అలా కాకుండా నేను అప్పుడే అనుకున్నాను ఎంతో మంది మన ఆంధ్ర నుంచే అమెరికాకి వెళ్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా వెళ్ళారనుకోండి పతనం అవుతారు అనమాట. అంటే పతనం అవుతారంటే మనకి ఇప్పుడేమో వాళ్ళు డబ్బులు సంపాదించుకొని ఒక 4 ఇళ్ళు కొనుక్కొని ఇండియాలో కూడా ఎన్నో ఆస్తులు సంపాదించుకొని ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది నిజమే, కానీ ఎలా పతనం అవుతారంటే ఆధ్యాత్మికంగా పతనం అవుతారు. అక్కడికి వెళ్ళి ఏ కులము మతము ఎలాంటివి లేకుండా అలవాట్లన్నీ నేర్చుకోవడము, తర్వాత అసలు మనకున్న భారతీయులంటేనే మనకున్నది మన స్పెషాలిటీ ఏంటి అంటే ఆధ్యాత్మికం, దీన్ని పూర్తిగా మర్చిపోయి అక్కడ ఉన్న ఫెసిలిటీస్లో అంటే శరీరానికి అంత సుఖంగా ఉంటాయి అక్కడ, వాటిల్ని చూసి వాటిల్లో పడిపోతారు అన్నమాట. అందుకని శ్రీల ప్రభుపాద వారు అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రచారం చేసి వాళ్ళని మార్చారు. అది చాలా గొప్పతనం. సో అలా మనకి ఏ కోరికలు ఎలా తీర్చుకోవాలనేది ఇక్కడ 2 నుంచి 7 దాకా. మళ్ళీ మీకు పర్టికులర్గా ఏదన్నా కావాలి అనుకుంటే మళ్ళీ మీరు చదవచ్చు ఏ కోరిక ఎవరు తీరుస్తారనేది. ఎవరైనా ఒక అధికారంలో ఉంటే వాళ్ళకి స్టెబిలిటీ కావాలంటే దానికి కూడా ఉన్నారు. ఎవరు కొలవాలంటే భూదేవిని కొలవాలంట, అందానికి గంధర్వుల్ని కలవాలంట, మంచి అందమైన వైఫ్ కావాలి అంటే భార్య కావాలంటే అప్సరసులను ఊర్వశిని కొలవాలంట. సో బ్యాంక్ బ్యాలెన్స్, గుడ్ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలంటే వరుణదేవుని కొలవాలని, ఏదైనా మంచి సంబంధం అదే మనకి వివాహ సంబంధం కావాలంటే ఉమా దుర్గాదేవిని పార్వతిని కొలవాలి. సో ఈ లిస్ట్ చక్కగా ఇచ్చారు.
అయితే మనం నెక్స్ట్ దానికి వెళ్తాం. ఇప్పుడు వారికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీస్? మాతాజీ మీరు ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఇవన్నీ భౌతికమైన కోరికలు, అశాశ్వతమైన కోరికలు, ఇవి కోరుకుంటామా మాతాజీ? ఇంకా అసలు ఇంత క్లియర్ గా చెప్పిన అసలు కోరుకో మాతాజీ. హరే కృష్ణ. అట్లని మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆధ్యాత్మికంగా మనం ఏది కోరుకున్నా భగవంతుడు వెంటనే ఇస్తాడని చెప్పారు కదా. అయితే ఇప్పుడు మన పిల్లలు అంటే మా పిల్లలకు మా అంతగా రాలేదు, మేము ఏదో కొద్దిగా వచ్చాము, ఏదో 1% వాళ్ళని కొద్దిగా ఆధ్యాత్మికం ఈ ధ్యానంలోకి తెచ్చుకోవాలంటే మేము భగవంతుని కోరుతున్నాం పిల్లల్ని కూడా తీసుకురాని, అది కరెక్ట్ అంటారా? తీసుకొస్తాడా? తీసుకొస్తాడా భగవంతుడు? తప్పకుండా తీసుకొస్తారు. ప్రతిరోజు మా ప్రార్థనలు అదే కోరుతాం, పిల్లల్ని కూడా భగవంతుని ధ్యానంలోకి తెచ్చుకోవాలి, నీ సేవకు తెచ్చుకొని కోరుకుంటాం మాతాజీ. అంతే, ఇంకా అంతకంటే అలా కోరుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ మన పిల్లల కంటే వాళ్ళు భగవంతుని పిల్లలు, ఆయనకు తెలుసు ఎలా చూసుకోవాలని, ఎప్పుడు దారిలో పెట్టాలనేది మనకన్నా ఆయనకు బాగా తెలుసు అన్నమాట కదా. అదే కోరుతాం మాతాజీ, మీరు ఇచ్చారు పిల్లలు, మీ పిల్లలే మీ పిల్లల్ని మీ దారిలోకి తెచ్చుకోవాలని కోరుకుంటాం మాతాజీ. అది కరెక్టా? ఇంకా దాంట్లో ఏమన్నా కొంచెం ఏమైనా మనం అలాగా ఇప్పుడు కొంతమంది మనం చెప్తున్నా మారలేరు అంటే మనం చేయగలసింది పని ఏంటి అంటే వాళ్ళ గురించి ప్రార్థించుకోవడమే అంతే, అంతకన్నా మనం ఇంకేం చేయలేము భగవంతుని మీద. సో ఇది కరెక్ట్ అయిన పని, ఇది చాలా కరెక్ట్. ప్రేయర్ చేస్తాం. ఇంతకు ముందు అయితే అందరి గురించి అవి కావాలి ఇవి కావాలని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మనకు తెలుసు ఇవన్నీ తెలిసాక అందరికీ ఆధ్యాత్మికం దొరకాలని ప్రార్థిస్తాం, మన పిల్లలకనే కాదు అందరికి కూడా, మిగతా వాళ్ళకి కూడా. సో అది నిజమైన భక్తుడి యొక్క లక్షణం. నిజమైన వైష్ణవుడు అంటే ఎవరైతే పరమ పరదుఃఖ దుఃఖి వైష్ణవుడు అంటే మనం అబ్బా మనం వచ్చేసాము, మనం హాయిగా ఉన్నాము, మనం వెళ్ళిపోతాం భగవంతుని దగ్గర అని ఏ వైష్ణవుడు అనుకోడు. వైష్ణవుడు అంటే మన పిల్లలే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, మన ఊర్లో ఉన్న వాళ్ళు, మన బంధువులు, మన దేశంలో ఉన్న వాళ్ళు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మానవులు అనే వాళ్ళందరూ, మానవులే కాదు మిగతా జీవులు కూడా, ఈవెన్ జంతువులు పక్షులు వీటిల్ని కూడా భగవంతుడు కరుణించాలని ప్రార్థించుకుంటారని. సో అంత ఉదార భావం ఉండేవాళ్ళు వైష్ణవులు, వాళ్ళే వైష్ణవులు అంటారు. అంతేకాని వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకునే వాళ్ళని వాళ్ళు వైష్ణవులు కానీ. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా చెప్పారు, నాకు డౌట్ తీర్చారు మాతాజీ. హరే కృష్ణ. సో నా ఉద్దేశం ఏంటంటే మన పిల్లలే కాదు మిగతా వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీ ప్రేయర్లో. మీరు ఆల్రెడీ భక్తులు అయ్యారు కదా, తప్పకుండా భగవంతుడు మీ మాట వింటారు. తప్పకుండా మాతాజీ, మా బాబు వచ్చాడు కొద్దిగా ఏకాదశి చేస్తున్నాడు, మా పాప కూడా అలా రావాలని. తను చిన్నప్పటి నుంచి కృష్ణుని పూజిస్తుంది, కృష్ణ పెయింటింగ్స్ అన్ని వేస్తుంది మాతాజీ, వెన్నముద్దలు తినే కృష్ణుడు అట్లా అన్ని రాధాకృష్ణులు అవన్నీ ఆయిల్ పెయింటింగ్స్ కూడా వేస్తుంటాను. ఇంకోటి వేరే ఏది నాతో కూడా అది చెప్తుంది, వేరే ఏది వేయకమ్మా ఆయిల్ పెయింటింగ్స్ కృష్ణుని వేరే ఏం చెప్తుంది ఉంది, కానీ ఆ జపం ఇవి చేయట్లేదు కదా. అది నాకు జపం మాతాజీ ఎలా అంత. ఓకే నెక్స్ట్ శ్లోకం చూస్తాం. ఎనిమిదో శ్లోకం. ఓ టైం అయిపోయింది మాతాజీ, రేపు కంటిన్యూ చేస్తాం, సారీ నేను టైం చూడలేదు.